నాగార్జున సాగర్ డ్యాం కళ్ళతప్పింది. ప్రాజెక్టు నీరు అడుగంటింది. ఒకవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులు, మరోవైపు మండుతున్న ఎండలతో జలాశయంలో నీటి మట్టం క్రమంగా తగ్గిపోతుంది. ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 504 అడుగులకు పడిపోయి డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాలకు తాగు సాగునీరు అందించిన వరప్రదాయిని వెలవెలబోతోంది. నాగార్జున సాగర్ డ్యాం కళతప్పింది. ప్రాజెక్టు నీరు అడుగంటింది. ఓవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులు, మరోవైపు మండుతున్న ఎండలతో జలాశయంలో నీటిమట్టం క్రమంగా తగ్గిపోతోంది. ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 504 అడుగులకు పడిపోయి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాలకు వేలాది గ్రామాలకు త్రాగునీరు, సాగునీరు అందించిన వరప్రదాయిని వెలవెలపోతోంది. నాగార్జున సాగర్ జలాశయం అడుగంటిపోయింది. ప్రాజెక్టు 1956 నిర్మాణం తర్వాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జలాశయం పూర్తిగా ఎండిపోయింది. దీంతో సాగర్లో ప్రమాదకర స్థాయి డెడ్ స్టోరేజ్కి నీటి నిల్వలు పడిపోయాయి. సాగర్ కృష్ణా జలాలపై ఆధారపడి ఉన్న ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాతో పాటు హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటి గండం పొంచి ఉంది. శ్రీశైలం నుండి నీరొస్తే తప్ప హైదరాబాద్ దాహార్తిని తీర్చే మార్గం కనిపించడం లేదు. భాగ్యనగరంలో తాగునీటి అవసరాలకు నిత్యం 800 క్యూసెక్ల నీటిని పుట్టగండి ఏఎంఆర్పి ద్వారా పంప్ చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరువు తాండవిస్తోంది. గతేడాది నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతాంగానికి క్రాప్ హాలిడే ప్రకటించడంతో రైతాంగం దివాలా తీసింది. ఈ నేపథ్యంలో 200 క్యూసెక్ల నీరు తగ్గుముఖం పడుతుంది. వాస్తవానికి 510 అడుగుల నీటిమట్టం వరకే నీటిని పంప్ చేసుకోవడానికి అవకాశముండగా జలాశయం మోటార్లను అమర్చి అప్రోచ్ ఛానల్లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. దాంతో కొంత దాహార్తిని తీర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమై 2 నెలలు కావస్తున్న కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు పడకపోవడంతో శ్రీశైలం ప్రాజెక్టుతో పాటు ఎగువన ఉన్న జలాశయాలు కూడా వెలవెలపోతున్నాయి. అవి నిండితే తప్ప శ్రీశైలం, సాగర్ జలాశయం నిండే పరిస్థితి లేదు. అయితే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని అందించాలంటే వర్షాలు పడాలి. జూన్లో ఆశించిన స్థాయిలో వర్షాపాతం నమోదు కాలేదు. జులై, ఆగస్టు నెలలు ముగిస్తే కానీ శ్రీశైలంలోకి వరద నీరొచ్చే పరిస్థితి లేదు. దాంతో సాగర్ జలాశయంపై ఆధారపడిన ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఖమ్మం వాసులకు ఈ 2 నెలలు త్రాగునీరు.